హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్టోరీ బుక్ బై ఆరాధ్య ఏంటి ఇంతకు ముందు తిట్టినప్పుడు బాగా గట్టిగా అరిచావు ఇప్పుడు మాత్రం నోరు పెగలట్లేదు అని అడిగాడు ఆదిత్య నా ఎనర్జీ అంతా ఇందాక తిట్టిన తిట్లకే అయిపోయింది ఇప్పుడు ఇంకా తిట్టాలన్నా కూడా నాకు ఓపిక లేదు కావాలంటే రేపు తిరిగి తిడతాలే అంది సింధు నీరసంగా మొహం పెట్టుకొని ఒక్కసారిగా సింధు నడుము చుట్టూ చేతిని వేసి దగ్గరికి లాక్కొని ఆమె కళ్ళలోకి చూస్తూ నీకు ఎనర్జీ లేదు కదా నేను నీకు ఇస్తా ఆటోమేటిక్గా నా ఎనర్జీ నాకు వచ్చేస్తుంది నేను వదిలే వరకు నువ్వు కామ్గా ఉండాలి లేదంటే ఈరోజు మొత్తం నీ లిప్స్కి రిలీఫ్ ఉండదు అని చెబుతూనే ఆమె పెదవులను బంధించాడు ఆదిత్య గట్టిగా కళ్ళు మూసుకుంది సింధు అతన్ని దూరం జరపడానికి తను ప్రయత్నిస్తున్న నో యూజ్ వదలమని పెనుగులాడినా లాభం లేకపోవడంతో అతని వీపుపై రెండు చేతులతో గట్టిగా కోడుతూ గింజుకుంటుంది సింధు ఎంత ప్రయత్నించినా వదలకపోవడంతో బొమ్మల నిలబడి ఉండిపోయింది సింధు పది నిమిషాల తర్వాత ఆమె నుంచి బహుమతిని తీసుకొని వదిలాడు సింధుని అతను వదలడమే ఆలస్యం సింధు చెయ్యి గట్టిగా ఆదిత్య చెంపను తాకింది అయినా కూడా ఆదిత్యకు కోపం రాలేదు ఆమె బుగ్గలపై జారుతున్న కన్నీళ్లను చూస్తూ బుగ్గ మీద ముద్దు పెట్టి ఆల్ ద బెస్ట్ మై డియర్ రాక్షసి చాలెం ఛాలెంజ్ గెలవడంలో పడి నా ప్రాపర్టీని నెగ్లెక్ట్ చేయకు కేర్ఫుల్గా చూసుకో ఛాలెంజ్ గెలిచాక అది ఎలాగో నాదే కాబట్టి ఆ తర్వాత నేను కేర్ చేస్తా అని కిల్లింగ్గా నవ్వుతూ డోర్ ఓపెన్ చేసి కన్నీళ్ళతో ఉన్న ఆమెను చూస్తూ టేబుల్ మీద ఉన్న ఫోన్ బుక్ తీసుకొని ఆమె చేతిలో పెట్టేసి హెయిర్ సెట్ చేసుకుంటూ స్టైల్గా వెళ్ళిపోయాడు ఆదిత్యం డోర్ దగ్గర అలానే కూర్చొని మోకాలలో మొహం పెట్టుకొని ఏడుస్తున్న సింధు తలపై చేయి వేసి చూసింది ప్రియా ఆమె వెనుకే మధు సింధు అని పిలిచింది ప్రియ తల ఎత్తిన సింధును కన్నీళ్లతో చూసి చాలా బాధేసింది ప్రియకు ఇంకా మధులకు ముఖాల మీద కూర్చొని సింధు తల నిమురుతూ ప్లీజ్ డోంట్ క్రై సింధు అంది ప్రియ బాధగా వెక్కిల్లి వస్తుంటే మధు లోపల ఉన్న వాటర్ బాటిల్ తీసుకొచ్చి ప్రియా చేతికిచ్చాడు ప్రియా దాన్ని సింధుకి ఇచ్చి తాగమంటున్నా తీసుకోలేదు తను ప్లీజ్ ఇలా ఏడవకు సింధు మా అన్నయ్య చేసింది తప్పే కానీ అంటూ ఏం చెప్పాలో తెలియక పశ్చాత్తాపంగా చూసింది ప్రియా సింధు క్లాస్కి కాకుండా లైబ్రరీ వైపు వెళ్ళడం తన క్లాస్ రూమ్ నుంచి చూసిన ప్రియాకి ఎందుకో తన అన్న మళ్ళీ సింధుని ఏమైనా అనడానికి పిలిచాడా అని అనుమానం వచ్చి వెంటనే మధుకి లైబ్రరీ దగ్గరకు రమ్మని మెసేజ్ చేసి సార్ని పర్మిషన్ అడిగి బయటకు వచ్చి లైబ్రరీ వైపు వచ్చింది ప్రియా ఏంటి ప్రియా ఇప్పుడు లైబ్రరీకి ఎందుకు అని అడుగుతూ నడుస్తున్న మధుతో సింధుని అన్నయ్య చాలా ఇబ్బంది పెడుతున్నాడు అని నాకు అనిపించింది మధు ఇప్పుడు కూడా సింధుని క్లాస్లో ఉండనివ్వకుండా పిలిచినట్టున్నాడు తను లైబ్రరీకి వచ్చింది అది చూసి నిన్ను పిలిచాను అంటూ ఇద్దరూ వెళ్తుంటే అప్పుడే ఆదిత్య లైబ్రరీ లోపలికి వెళ్ళి డోర్ లాక్ చేయడం చూసి షాక్ షాక్ అయిపోతారు ప్రియా ఇంకా మధు ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ లైబ్రరీ బయట నిలబడి ఉంటారు లోపల ఏమీ కనబడకపోయినా మాటలు బయటికి స్పష్టంగా వినబడుతుంటే ఆదిత్య సింధుల మాటలన్నీ వింటారు వాళ్ళు అసలేమనుకుంటున్నాడు ప్రియా మీ అన్నయ్య నాతో ఇంత దారుణంగా బిహేవ్ చేసి నన్ను బాధ పెడుతున్నాడు అని ఏడుస్తున్న కళ్ళతో ఆవేదనగా అడుగుతుంది సింధు సింధు ముందు నేను చెప్పేది విను తర్వాత నువ్వేం చెప్పినా వింటాను అంది ప్రియా ఏం చెప్తావు మీ అన్న మంచివాడనా లేక మొండివాడనా డబ్బుందని అహంకారంతో ఇలా కొవ్వెక్కి నాతో ఇలా ప్రవర్తిస్తున్నాడని బాధతో ఆవేశంగా అంది సింధు ఆదిత్య మొరటివాడే ఒప్పుకుంటాను సింధు కానీ మూర్ఖుడు మాత్రం కాదు అని ఆదిత్య గురించి సింధు అలా మాట్లాడుతుంటే బాధగా అంటాడు మధు నీ ఫ్రెండుని వెనకేసుకొస్తున్నారా అంది సింధు లేదు సింధు ఆదిత్యను నువ్వు ఇంకోలా అర్థం చేసుకుంటున్నావని చెప్తున్నాను తనకు యాటిట్యూడ్ ఎక్కువ కోపం కూడా ఎక్కువే చిన్నప్పటి నుంచి చూస్తున్న వాడిని ఏ అమ్మాయితో వాడు తప్పుగా మాట్లాడింది లేదు ఇలా ప్రవర్తించింది లేదు అని అన్నాడు మధు మరి నన్నెందుకు ఇలా ఏడిపిస్తున్నాడు అంది సింధు తనని నువ్వు తిట్టావన్న కోపంతోనే ఇలా చేస్తున్నాడు సింధు అంతకు మించి ఇంకేం లేదు అని అన్నాడు మధు ఏంటండి నన్ను తన ప్రాపర్టీ అని డబ్బులిస్తాను కొనుక్కుంటాను ఎంత కావాలో చెప్పు అన్నాడు అలాంటి వాడిని ఏమనాలి ఒక అమ్మాయితో అలాగైనా మాట్లాడేది మీకు ఒక చెల్లెలుండి తనతో ఎవరైనా ఇలా మాట్లాడితే మీరు ఊరుకుంటారా అని కన్నీళ్లతో అంటుంది సింధు మధుతో పాటు ప్రియ కూడా షాక్ అయి చూస్తారు ఆ మాటలకు చెప్పండి మధు గారు ఇలాగే మాట్లాడితే ఊరుకుంటారా నేను ఇక్కడికి రావడమే చాలా గొప్ప నాకు మీకు చదువు అంటే టైంపాస్ ఏమో నాకు మాత్రం చాలా విలువైంది అది మీ ఫ్రెండ్ వల్ల అయ్యేలా ఉంది కాలేజీకి వచ్చినప్పటి నుంచి ఒక్కరోజు కూడా పూర్తిగా క్లాస్లో అటెండ్ అవ్వనివ్వలేదు నన్ను అవ్వకుండా ఏదో ఒక అడ్డంకి పెడుతూనే ఉన్నాడు నాకు ఇష్టం లేకుండా నన్ను పదే పదే ముద్దు పెట్టుకుంటూ నా క్యారెక్టర్ని చీప్గా చేసి చూస్తున్నాడు తను ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు ఇంత చేస్తున్న మీ ఫ్రెండుని ఏమనాలో మీరే చెప్పండి లేక అతని క్యారెక్టర్ అంతే అని మీ ఫ్రెండుని మంచివాడని అనమంటారా నన్ను అని అంది సింధు సింధు మాటలు విన్న ప్రియ నేను చెప్పేది ఒకసారి విను సింధు నువ్వు ఇక్కడ ఉన్నంత వరకు నీ చదువుకు ఎలాంటి డిస్టర్బెన్స్ రాకుండా నేను చేస్తాను అంది ప్రియ కళ్ళు తుడుచుకుంటూ ఆశ్చర్యంగా చూస్తుంది సింధు ముందు నువ్వు ఇక్కడ నుంచి లే బయటకు వెళ్ళి మాట్లాడుకుందాం అంటూ సింధుని తీసుకొని క్యాంటీన్కి వెళ్తుంది ప్రియా సింధు అన్నయ్యకు చిన్నప్పటి నుంచి కొంచెం ఆటిట్యూడ్ ఎక్కువ దాన్ని పొగరంటారో ఇంకేదైనా అంటారో తెలియదు కానీ వాడికి ఏదైనా చేయాలి అనిపిస్తే అది సాధించేదాకా వదిలిపెట్టడు కావాలి అనుకుంటే అది దొరికేంత వరకు తన పట్టుదల ఆపడు అంత పంతం వాడికి నీకు తెలుసా వాడమ్మ కడుపులో ఉన్నప్పుడు కూడా డెలివరీ ఇంకో గంటలో ఈజీగా అయిపోతుంది అనగా కడుపులో అడ్డం తిరిగాడట డాక్టర్స్ అందరూ షాక్ అయిపోయారంట ఇప్పటి వరకు బాగుంది ఉన్నట్టుండి ఇలా ఎందుకు జరిగిందో అని నార్మల్ డెలివరీ అవ్వాల్సిన మా అమ్మకి ఆపరేషన్ చేయక తప్పలేదంట వాడి వల్ల అలా పుట్టక ముందే షాక్తో మెంటల్ తెప్పించేశాడు అందరికీ అని చెప్తున్న ప్రియని చూసి చిన్నగా నవ్వింది సింధు మధు కూడా నవ్వుతూ వాడి వల్ల నువ్వు ఇంత ఇబ్బంది పడుతున్నావు అందుకు రియల్లీ సారీ సింధు ఎందుకంటే వాడైతే సారీ చెప్పడు ఎప్పటికీ కానీ వాడంటే ఉన్న ఇష్టం వల్ల వాడి తరపున మేము నీకు సారీ చెప్తున్నాము ప్లీజ్ మా వాడిని క్షమించు సింధు అంటూ చేతులు పట్టుకుంటాడు మధు అయ్యో ఏంటిది మధు గారు నేను అతని గురించి మీకు తెలియాలని ఇదంతా చెప్పానే కానీ మీ నుంచి క్షమాపణలు కోరుకోవాలని కాదండి నాకంటూ ఒక కుటుంబం ఉంది నన్ను నమ్ముకుని నా వాళ్ళున్నారు నా చదివే అందరికీ ఆధారం ఇక్కడికి వచ్చాక ఎక్కడ నా చదువు ఆగిపోతుందో అన్న భయం ఉంది నాకు ఈ రెండు సంవత్సరాల చదువు పూర్తి చేసి నేను జాబ్ సంపాదించుకొని నా ఫ్యామిలీని చూసుకోవాలి అది మాత్రమే నా లక్ష్యం ఇప్పుడు ఇంకా ఎలాంటి అనవసరమైన విషయాలలో తలదూర్చి ఇబ్బందులు పడాలని నాకు లేదు అని స్థిరంగా చెప్పింది సింధు సరే సింధు ఇక్కడ ఉన్నంత వరకు నీకు ఏ విధమైన సహాయమైనా చేస్తాం నీ స్టడీస్ కంప్లీట్ చేసుకొని నువ్వు మీ ఊరికి వెళ్ళే వరకు నీకు మేము తోడుగా ఉంటాం మమ్మల్ని నమ్ముతావా అని అడిగింది ప్రియా ఏంటి ప్రియా నువ్వు అనేది మీరు నాకు హెల్ప్ చేస్తే మీ అన్నయ్య చూస్తూ ఊరుకుంటాడా అంది సింధు అదంతా నువ్వు ఆలోచించకు సింధు వాడు నా విషయంలో అడ్డుపడడు వాడికి కావాల్సింది నేను బాగా చదువుకోవడమే ఇక్కడ నా స్వార్థం కూడా ఉంది అని అంది ప్రియా ఏంటి అంది సింధు అయోమయంగా చూస్తూ స్టడీస్లో నేను పూర్ సింధు నువ్వు బాగా చదవడం వల్లే నీకు ఇక్కడ సీటు వచ్చిందని తెలుసు అందుకే చదువులో నాకు నీ హెల్ప్ కావాలి అంది ప్రియా మా అన్నయ్య నుంచి నీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా నేను నీకు హెల్ప్ చేస్తాను సరేనా అంది ప్రియా సింధుకి ఏం చెప్పాలో అర్థం కావడం లేదు కానీ ఒక విషయం మాత్రం అర్థమైంది ఆదిత్య లాగా కాదు ప్రియా తను చాలా బాగా పొలైట్గా మాట్లాడడం నచ్చింది సింధుకి అదీ కాక తన చదువుకు హెల్ప్ చేయమని ఇంకెలాంటి ఇబ్బందులు ఉండవని కూడా చెప్తూ ఉండేసరికి కాసేపు ఆలోచించి సరే ప్రియా అంది సింధు నిజంగానే నా స్టడీస్కి హెల్ప్ చేస్తావా అంది ప్రియా సంతోషంగా చేస్తాను కానీ నేనుంచి నేను ఎలాంటి డబ్బు సహాయం కానీ వేరే ఇతర సహాయం కానీ పొందాలి అని అనుకోవడం లేదు సో మన మధ్య ఓన్లీ మాటలు మాత్రమే ఉండాలి మిగతా ఎలాంటి అనవసరమైన విషయాలు ఉండకూడదు అని ఖచ్చితంగా చెప్పేసింది సింధు సరే అంది ప్రియా అయితే ఇప్పటి నుంచి మనం ముగ్గురం ఫ్రెండ్స్ ఓకేనా అంది ప్రియా ఓకే అంది సింధు నవ్వుతూ ముగ్గురు క్యాంటీన్లో కాఫీ తాగాక బయటకొచ్చారు మధు నువ్వు క్లాస్కి వెళ్ళు నేను ప్రిన్సిపల్ సార్తో మాట్లాడి సింధు క్లాస్కి షిఫ్ట్ అవుతాను అంది ప్రియా ప్రియా నీకొక విషయం చెప్పాలి మీ అన్నయ్య నా ఫోన్ పగలగొట్టి తనే మళ్ళీ నాకు కొత్త ఫోన్ ఇచ్చాడు అంటూ అప్పటి వరకు దాచి ఉంచిన ఫోన్ తీసి ప్రియాకు చూపించింది సింధు నిజమా అంటూ ఆశ్చర్యంగా చూసింది ప్రియాం నిజమే కానీ నా ఫోన్ ఇంత కాస్ట్ కాదు అందుకే నా ఫోన్ కాస్ట్ పోగా మిగిలిన నలభై వేలు ఇక్కడ నుంచి వెళ్ళేలోగా నీకు ఇస్తాను నువ్వే మీ అమ్మగారికి ఆ డబ్బులు ఇచ్చేసాయి అంది సింధు ఎందుకు సింధు వాడు చేస్తున్న తప్పులకు నువ్వు డబ్బు ఇవ్వాల్సిన అవసరం లేదు ఒకవేళ నువ్వు డబ్బులు ఇచ్చావని తెలిస్తే వాడు ఊరుకోడు మళ్ళీ ఏదో ఒక ప్రాబ్లం చేస్తాడు కాబట్టి ఆ మనీ గురించి మర్చిపో ఇంకా ఏదైనా ఇస్తే అప్పుడు ఆలోచిద్దాం సరేనా నేను వెళ్ళి ప్రిన్సిపల్ సార్తో మాట్లాడొస్తాను నువ్వు క్లాస్కి వెళ్ళు అంది ప్రియా సింధుతో ప్రియా వెళ్ళిపోగానే నడుస్తూ వస్తున్న సింధు తన మనసులో ప్రియా వద్దని చెప్పినంత మాత్రాన ఈ డబ్బులు నేను ఇవ్వకుండా ఊరుకోను ఇలాగైనా సరే ఆ డబ్బును ఇచ్చాకనే నేను మా ఊరు వెళ్తాను తర్వాత వాళ్ళకి నాకు ఇంకా ఎలాంటి రుణం ఉండదు ఏంటో ఇక్కడికి అందరికీ అప్పులు తీర్చడానికి వచ్చినట్టున్నాను నేను అని అనుకుంటూ క్లాస్కి వచ్చింది సింధు బ్రేక్ టైం అవ్వడంతో అందరూ క్యాంటీన్కి వెళ్ళడంతో తన దగ్గర ఉన్న ఫోన్ బ్యాగ్లో పెట్టింది సింధు ప్రియా సార్ పర్మిషన్తో నెక్స్ట్ డే నుంచి ఆ క్లాస్కి వస్తానని చెప్పి తన క్లాస్కి వెళ్ళిపోయింది సాయంత్రం కాలేజ్ టైం అయిపోయి అంతా ఇళ్ళకెళ్తున్నారు రేణు కోసం వెయిట్ చేస్తూ బయట చెట్టు దగ్గర బెంచి మీద కూర్చొని ఉంది సింధు అందరూ ఒక్కొక్కరిగా వెళ్తుంటే చూస్తూ ఉంది ప్రతి ఒక్కరి దగ్గర కాస్ట్లీ మొబైల్ కామన్గా ఉండటం గమనించింది సింధు అందరూ రిచ్ కిడ్స్ కదా అని అనుకుంటుంది సింధు ఇంతలో సింధు అని పిలిచింది రేణు తనను చూస్తూ లేచి వెళ్తున్న సింధు ముందుకు బైక్ ఆప్ వచ్చి బైక్ ఆపాడు ఆదిత్య కోపంగా చూసింది సింధు వాట్ బేబీ ఏంటి అంత సీరియస్గా ఉన్నావని అడిగాడు అతనికి సమాధానం చెప్పకుండా వెళ్ళబోతుంటే వెయిట్ నీకు వస్తువు చూపించాలి అన్నాడు ఆదిత్య ఆమె చెయ్యి పట్టుకొని ఆపేస్తూ అక్కడ ఉన్న మిగతా స్టూడెంట్స్ అంతా కళ్ళు నోరు తెరుచుకొని మరీ చూస్తున్నారు వాళ్ళను చెయ్యి వదులు అందరూ చూస్తున్నారు అంది సింధు చుట్టూ ఉన్న వాళ్ళంతా వాళ్ళనే చూస్తుంటే చూడని ఐ డోంట్ కేర్ అన్నాడు ఆదిత్య నీకు అనవసరమేమో కానీ నాకు మాత్రం చాలా ఇబ్బందిగా ఉంది చెయ్యి వదులు అంటూ చేతులు లాక్కుంటూ ఉంది సింధు చుట్టూ ఉన్న అందరినీ ఒక సీరియస్ లుక్తో చూస్తాడు ఆదిత్య ఆ చూపులకే భయపడి వెళ్ళిపోయారు అందరూ అక్కడ అక్కడి నుంచి ఎందుకు టచ్ చేయను అంటూనే మళ్ళీ మళ్ళీ కావాలని టచ్ చేస్తున్నావు అంది సింధు అసహనంగా ఆదిత్య తన పాకెట్లోంచి ఒక వస్తువు తీసి ఇది నైట్ కారులో దొరికింది నీదేనా అన్నాడు చేతిలో ఉన్న సింధు ఇయర్ రింగ్ చూపిస్తూ ఏంటి అన్నట్టు ఆదిత్య చేతిలోని వస్తువు చూసిన సింధు ఆనందానికి అవధులు లేవు ఇది ఇది నాది అంటూ ఆదిత్య చేతుల్లోంచి తీసుకోబోతుంటే చేతిని వెనక్కి తీసుకున్నాడు ఆదిత్యం అది నాది మా అమ్మ చిన్నప్పుడు నాకు ఇచ్చిన ఇయర్ రింగ్ ప్లీజ్ నాకు ఇచ్చేవా అంది సింధు మా అమ్మ గుర్తుగా ఉంచుకున్నాను రాత్రి కనబడలేదు చాలా ఏడిపచ్చింది పోగొట్టుకున్నానని ప్లీజ్ ఇవ్వు అంది సింధు నీళ్లు నిండిన కళ్ళతో బాధగా మిగతా కథను తరువాతి భాగంలో చూద్దాం మీకు వెనకే ఈ కథ నచ్చినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు ప్లీజ్ సబ్స్క్రైబ్